ఏపీ రాజధాని నిర్మాణం, ఎర్రచందనం స్మగ్లర్స్ వ్యవహారం, రుణమాఫీ భారం ఇలా పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. అటవీ శాఖలో కీలక సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నీరు, చెట్టు మంత్రుల శాఖ వారి పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని అనేక అంశాలపై చర్చించారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలోని సమస్యలు, ప్రభుత్వ పథకాలు, కొత్తగా అమలు చేయబోతున్న విధానాలు ఇలా అనేక విషయాలపై చర్చించారు. అందులో అజెండా నంబర్ 1 శేషాచలం ఎన్కౌంటర్. ఏపీని కొద్ది రోజులుగా కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై కేబినెట్ లో హాట్ హాట్ గా చర్చ సాగింది. స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించారు. అటవీ శాఖలో ఉన్న చట్టాలను కఠినతరం చేసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. స్మగ్లింగ్ కు పాల్పడితే కనీసం 10 ఏళ్లు శిక్ష పడేలా చట్టాలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రతి చెట్టుకు సెన్సార్లు ఏర్పాటు చేసే దిశగా చర్చించారు. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనాన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటిసారి దొరికితే 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 3 లక్షలు తక్కువ కాకుండా 5 ఏళ్ళు జరుగుతుంది. 5 సంవత్సరాలు జైలు శిక్ష, 3 లక్షలు కంటే తక్కువ కాకుండా 5 ఏళ్ళు జరుగుతుంది. రెండవసారి అదే నేరాన్ని పాల్పడితే 7 సంవత్సరాలకు తక్కువ జైలు శిక్ష కాకుండా 5 లక్షలకు ఫైన్ తక్కువ కాకుండా శిక్ష వేయడం జరుగుతుంది, ఫైన్ విధించడం జరుగుతుంది. ఇక మంత్రివర్గ సమావేశంలో అజెండా నెంబర్ 2 రాజధాని నిర్మాణం. ప్రభుత్వం పరువు ప్రతిష్టలకు సంబంధించి వ్యవహారంగా భావిస్తున్న ఏపీ సర్కార్ ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను మే 15 నాటికి పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశించారు బాబు. ప్రస్తుతం ఉన్న సీడ్ క్యాపిటల్ పరిధిని 225 నుంచి 350 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతోపాటు క్యాపిటల్ కోసం కృష్ణా జిల్లాలో మరో 5,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది మంత్రివర్గం. నందిగామ, సత్తెనపల్లి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూన్ మొదటి వారంలో మాస్టర్ ప్లాన్ చేతికి రాగానే టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. వీటితో పాటు కేబినెట్ భేటీలో అజెండా నెంబర్ 3 నీరు, చెట్టు కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత మంత్రులకు అప్పగించారు బాబు. ఇందుకోసం 6 జిల్లాలకు 20 కోట్ల రూపాయలు కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మిగతా జిల్లా 6 జిల్లాలకు ఈస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు ప్రతి ఒక్క జిల్లాకి 20 కోట్ల వంతున విడుదల చేయాలి. దానికి తోడు నరేగా, ఇంకా ఇరిగేషన్ వర్క్స్ లో ఉండే ఫండ్స్ అమలు చేసి అన్ని కార్యక్రమాలు త్వరితగతిన చేపట్టాలి. ఇక ఈ సమావేశంలోనే భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణపై చర్చించారు. విమానాశ్రయానికి అవసరమైన 15,000 ఎకరాలను రైతులను ఒప్పించి తీసుకోవాలని మంత్రులకు సూచించారు బాబు. ఇసుక రీచ్ లో జీపీఆర్ సిస్టమ్, సీసీ కెమెరాల ఏర్పాటు, చైనా నుంచి వన్ రూట్ సిస్టమ్తో రాష్ట్రానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కేబినెట్ ప్రారంభంలోనే శాఖల వారీగా మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన బాబు శాఖల పరంగా మెరుగైన పనితీరులో చూపించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను బాబు అభినందించారు.